హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీతాని. నేను ఈరోజు మీకు మనము చింతకాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఫస్ట్ నేను మిరపకాయలు ఎండు మిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి తీసుకున్న తర్వాత నేను చింతకాయ తొక్కు ఉంటుంది కదా అండి, అది తీసుకున్నాను. ఇదిగోండి చింతకాయ తొక్కు అనేది నేను హాఫ్ కప్పు, ఫుల్ కప్పు కూడా కదండి, హాఫ్ కప్పు తీసుకున్నాను. ఇది మనకి మనం పచ్చి చింతకాయలు ఉంటాయి కదండి, అందరికీ తెలిసే ఉంటుంది చింతకాయ తొక్కు అనేది, అమ్మ వాళ్ళు చేశారు, దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి తీసుకున్నాను, ప్లస్ జీలకర్ర ప్లస్ మెంతులు తీసుకున్నాను, ధనియాలు తీసుకున్నానండి. ఇవి మనము ఇప్పుడు వేయించుకోవాలి. మనం ఒక బాండలు తీసుకొని ఆ బాండల్లో ఆయిల్ వేసి, ఆ ఆయిల్ వేసిన తర్వాత ఈ ఎండుమిర్చి ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి అనేది వేసుకొని మనము వేయించుకోవాలండి. మనము బాగా అవి వేయించుకుంటేనే మనకి కొంచెం బాగుంటుంది. ఒక్క మొక్క వేయించుకుంటే మనకి స్మెల్ అనేది, పచ్చి వాసన అనేది వస్తుంది కదా, అందువల్ల మనకి మిరపకాయలు అనేది బాగా వేగాలండి. వేగిన తర్వాతే మనము మెంతులు, జీలకర్ర, ధనియాలు తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఈ క్లిప్లో ఒకటి మిస్ అయిందండి. అదేంటంటే ఇంగువ, ఇంగువ పొడి. ఇంగు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇవన్నీ మనం వేసుకున్నాం కదా, వేయించుకొని బాగా వేయించుకోవాలి. ఇవి మనకి వేగితేనే మనకి ధనియాలు టేస్ట్ వస్తాయి. చూడండి, నేను బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు మనము తీసుకొని దాంట్లోని ఇంగ వేసుకున్నాను, మనం క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మనం ఇప్పుడు, నా దగ్గర బుజ్జి రోల్ ఉందండి, నాకు చాలా ఇష్టం ఈ రోల్ అంటేను. ఈ రోట్లో మనము మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసుకొని మనము అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే చింతకాయ తొక్కులో మనకి ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టి కలిపి పెడతారు, లేదంటే ఎక్కువ రోజులు ఉండదు, బూజు పట్టద్ది. మనం సాల్ట్ వేసుకొని బాగా దంచుకోవాలండి. మెత్తగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు చింతకాయ తొక్కు ఉంటుంది కదా అండి, అది వేసుకోవాలి. మనం ఆలోపు మనము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని క్లిక్ చేయండి. పక్కన ఆల్ అని వస్తుందండి, దాన్ని క్లిక్ చేస్తే నేనేమన్నా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అందుతాయండి. ప్లీజ్ మన వీడియోని మాత్రం క్లిప్ స్కిప్ చేయొద్దండి, ఫుల్గా చూడండి. నేను పచ్చడి ఎట్లా చేసేది ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే మధ్యలో స్కిప్ చేసేసారంటే అది అర్థం కాదు. మీకు నా కంటెంట్ నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. చూడండి, నేను ఇప్పుడు ఇవి ఉంది కదా అండి, చింతకాయ తొక్కు పచ్చడి, చింతకాయ తొక్కు ఉంది కదా, అందులో వేసుకొని బాగా దంచుకోవాలి. మనము మనకి గట్టిగా ఉంది అనిపిస్తే మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. మనము నిదానంగా దంచుకోవాలి, లేదంటే కళ్ళల్లో పడుద్ది. ఇప్పుడు మనము వాటర్ అనేది కళ్ళల్లో పడుతుందండి, అందుకని నిదానంగా చూసుకోవాలి. లేదంటే మనం స్పూన్, చిన్న రోలు కాబట్టి స్పూన్ ఉంటుంది కదండి, స్పూన్ తీసుకొని బాగా కలుపుకుంటే మనకి బాగా కళ్ళల్లో పడకుండా బాగా ఉంటుందండి. దంచితే మనకి కళ్ళల్లో పడే ఆప్షన్స్ ఉన్నాయి, అందువల్ల నిదానంగా దంచుకోండి. లేదంటే మనకి కళ్ళల్లో పడితే కళ్ళు మండుతాయి కదా అండి. చూడండి, ఆల్మోస్ట్ నాకు ఒక స్పూన్తో కలుపుకున్నాను, కలిసిపోయింది. ఇప్పుడు మనము బాగా దంచుకొని మనము తీసేసుకోవాలండి. ఇప్పుడు తీసేసుకున్న తర్వాత మనము ఒక మామూలుగా బాండల్లో పెట్టుకొని, ఆ బాండలి అదే ప్యాన్ పెట్టుకొని, ఆ ప్యాన్లో స్టవ్ వెలిగించుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మనము అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని, అందులో వెల్లుల్లిపాయలు 4 వేసుకోవాలి. వెల్లుల్లిపాయ 4 వేసుకొని మనము ఆ పచ్చడి అనేది తిరగపోసుకోవాలి. మనకి తిరగపోసుకుంటే ఏదన్నా కొంచెం కారం ఉన్నా మనకి ఆ తిరగమాత వేసుకుంటే మనకి కారం అనేది కొంచెం తగ్గుతుంది. మనకి పచ్చడి కూడా అనేది కొంచెం టేస్టీగా వస్తుంది. ఉల్లిపాయలు అనేది బాగా మనకి చితక కొట్టి వేసుకోవాలి, లేదంటే వెల్లుల్లిపాయలు మనకి పగిలిపోయి మన మీద పడే
సూచనలు ఉన్నాయి. అందువల్ల మనము చిత్త కొట్టుకునే వేసుకోవాలండి వెల్లుల్లిపాయ అనేది. మనకి వెల్లుల్లిపాయ వేగింది కదా, ఇప్పుడు మనము అది పచ్చడి వేసుకున్నాం కదా అండి, ఆ పచ్చడి మనము ఇప్పుడు ఎత్తి ఇందులో వేసుకుందాము. వేసుకొని ఒక కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది పోతుంది. ఇందులో పోపు మనము శనగపప్పు కూడా వేసుకోవచ్చు, ఆప్షన్ అండి, మీ ఇష్టం. నేను శనగపప్పు వేయట్లేదు, ఎందువల్ల అంటే మా పిల్లలు ఇష్టపడరు, అందువల్ల నేను వేయలేదు. చూడండి ఇప్పుడు మనకైతే బాగా గట్టి పడింది కదా, మనకి ఇది ఒక వారం రోజులు బాగా మనకి బాగా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు కామెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ లవ్, టేక్ కేర్ ఆఫ్ యూ, బాయ్.